మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల బస్తీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 45 బైక్లను 2 ఆటోలను సీజ్ చేశారు. బస్తీలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నామని, బస్తీలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కాలనీలో సంచరిస్తుంటే 100కు డయల్ చేయాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే షీ టీంకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమాచారం గోప్యంగా ఉంచుతామని ఎస్హెచ్ఓ దేవయ్య స్థానికులకు తెలిపారు. బస్తీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తరచుగా కేసుల్లో ఉంటున్న వ్యక్తులపై అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్హెచ్ఓ దేవయ్య హెచ్చరించారు. అదేవిధంగా 2 hours ఈ ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒకటువంటి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమైందంటే, ఈ ఒకటువంటి మన కన్నాల బస్సుకి సంబంధించి ఎవరైనా పుట్టిన వ్యక్తులు వచ్చినా, అదేవిధంగా ఇక్కడ ఉన్న అసంఖ్య శక్తులున్నా కూడా వాళ్ళకు సమాచారం తెలుసుకోవడం కోసము ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ ఒకటువంటి బస్తీ ప్రజలకు అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పినాము. అదేవిధంగా ఇటువంటి డైరెక్ట్ కాల్ను కూడా ఉపయోగించుకోమని, మీకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ కాల్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా వచ్చి ప్రవర్తించినా, ఇంకేదన్నా ఇబ్బంది పెట్టినా కూడా షీ టీమ్స్ ఉన్నాయి. మీకు షీ టీమ్స్కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క కాల్ చేసిన నెంబర్ను గోప్యంగా ఉంచి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్లో మీకు వచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయాలి. ఈ మధ్య కొత్త లింక్స్ కొత్త విధంగా అందరూ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే దొరుకుతామన్న ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సైబర్ వల్ల పడకుండా మనము సైబర్లో దాంట్లో ఇది కాకుండా లాస్ కాకుండా విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త చట్టాల గురించి కూడా మన ఒకటువంటి ఈ బస్తీ వ్యవస్థలకు చెప్పడం జరిగింది. ఉత్తర మేరకు మన బెల్లంపల్లిలోని కనాల బస్తీలో క్యాష్ ఆపరేషన్